శాస్త్రంలో భావనలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భావనలు అంటే మనం ప్రతిరోజు పంచేంద్రియాల ద్వారా చర్మము నోరు ముక్కు నాలుక కళ్ళు వంటి పంచేంద్రియాల ద్వారా అనేక భావనలను పొందుతూ ఉంటాం అలాంటి భావనలను మనం పదిలిపరుచుకుంటూ ఉంటాం అయితే ప్రతి భా భావన మనల్ని ప్రేరేపించదు కొన్ని భావనలు మాత్రమే మనల్ని ప్రేరేపిస్తాయి అందుకే భావనలు సామాన్య లక్షణాలు కలిగి ఉంటాయి కొన్ని మనం చూసి వదిలేస్తూ ఉంటాం అంటే ఏంటన్నమాట ఆ భావన సామాన్య లక్షణం కలిగి ఉంది అలా కాకుండా కొన్ని మనం చూసినప్పుడు వాటి చేత ప్రేరేపించబడి అలా చెయ్యాలి అని మనం భావించడం ఒక భావన యొక్క ఉద్దీపనకు నిదర్శనం అన్నమాట అంటే ప్రేరణకు నిదర్శనం ఉదాహరణకు మనం ఒక నృత్యాన్ని చూసాం అప్పుడు మనకు ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది ఆ నృత్యం మనం ప్రేరేపించిందనుకోండి అంటే ఆ భావన మనల్ని ప్రేరేపించిందనుకోండి మనం కూడా నృత్యం నేర్చుకుంటాం కాబట్టి భావనలన్నీ మొదట సామాన్య లక్షణాలను కలిగి ఉంటాయి కొన్ని భావనలు మాత్రమే మనల్ని ప్రేరేపిస్తాయి అందుకే భావన అంటే సామాన్య లక్షణాలు ఉన్న ఒక ఉద్దీపన తరగతి సామాన్య లక్షణాలు ఉన్న ఒక ఉద్దీపన తరగతి ఇప్పుడు భావనలోని రకాలను చూద్దాం సరళ భావన అంటే ఏంటి ఒకే ధర్మం లేదా ఒకే లక్షణం ఆధారంగా ఒక భావన ఏర్పడినట్లయితే దానిని సరళ భావన అని అంటాం అంటే ఈ భావనలో ఒకే ధర్మం ఉంటుంది ఒకే లక్షణం ఉంటుంది ఉదాహరణకు తెలుపు రంగు వస్తువులు దీనిలో ఒకే ధర్మం ఒకే లక్షణం ఏమిటంటే తెలుపు రంగు తర్వాత సంక్లిష్ట భావనలు దీనిలోనే అర్థం ఉంది సంక్లిష్ట అంటే కష్టమైన భావనలు ఏమిటో చూద్దాం రెండు లేదా అంతకంటే ఎక్కువ ధర్మాలను లేదా లక్షణాలను ఆధారంగా చేసుకుని ఏర్పడేటటువంటి భావనలను సంక్లిష్ట భావనలు అని అంటారు అంటే సంక్లిష్ట భావనలో రెండుకు మించి ధర్మాలు మరియు లక్షణాలు ఉంటాయి ఉదాహరణకు ఎరుపు రంగు సమద్విబాహు త్రిభుజము దీనిలో ఎరుపు రంగు అనేటటువంటిది ఒక భావన అయితే సమద్విబాహు త్రిభుజం అనేది మరొక భావన సంయోజిత భావనలు అంటే ఏమిటి సంయోజిత అంటే ప్లస్ భావనలు సంయోజిత భావనలో ఒక భావనకు మరొక భావన జతవుతూ ఉంటదనమాట అలా కలుస్తూ వెళ్ళేటటువంటి ఏర్పడేటటువంటి భావనలను సంయోజిత భావనలు అని అంటారు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలతో ఏర్పడిన భావనను సంయోజిత భావన అని అంటారు ఉదాహరణకు దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం అని చెప్పాలంటే మొదట అది చతుర్భుజం కావాలి అంటే నాలుగు భుజాలు ఉండాలి ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండాలి అలాగే నాలుగు కోణాలు లంబకోణాలుగా ఉండాలి చూసారా ఒక దీర్ఘచతురస్రంలో ఎన్ని భావనలు ఉన్నాయో ప్రతి ఒక భావన కలుపుకుంటూ వెళ్తేనే ఇలా నాలుగు భావనలు కలిస్తేనే అది అని పిలుస్తున్నాం అందుకనే ఇలా కలుపుకుంటూ ఏర్పడేటటువంటి భావనలను సంయోజిత భావనలు అని అంటారు వియోజిత భావనలు అంటే ఏమిటి వియోజిత భావనలు అంటే మైనస్ ఇందాక కలుపుకుంటూ వెళ్ళాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఉప భావనల మధ్య సంబంధం లేదా అని గాని తో అని గాని ఉండి ఏర్పడేటటువంటి భావనలను వియోజిత భావనలు అని అంటారు అంటే రెండు భావనల మధ్య సంబంధం లేదా అని చెప్పబడుతుంది లేదా తో అని చెప్పబడుతుంది చూద్దాం ఉదాహరణకు ఉపాధ్యాయుని బోధన సరిగా లేదు అని అన్నారు ఉపాధ్యాయుడి బోధన సరిగా లేదు అంటే దానికి కారణం ఏంటో మనం చెప్పాలి ఉపాధ్యాయుడిలో సంభాషణ నైపుణ్యాలు లేవు లేదా ఉపాధ్యాయుడికి విషయాన్ని బోధించడంలో ప్రావీణ్యత లేదు ఇలా చెప్పేటటువంటి భావనలను వియోజిత భావనలు అని అంటారు అంటే ఉపాధ్యాయుడికి సంభాషణ నైపుణ్యాలు లేవు లేదా ఉపాధ్యాయుడు విషయాన్ని ప్రావీణ్యతతో చెప్పలేకపోతున్నాడు అందుకనే ఉపాధ్యాయుడు బోధన సరిగా చేయలేకపోతున్నాడు అని చెప్తున్నాం ఈ భావనను వియోజిత భావన అని అంటారు తరువాత సంబంధిత భావనలు టైటిల్లోనే ఉంది సంబంధిత ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉంటుంది ఎలాంటి భావనలు ఏంటో చూద్దాం రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య సంబంధాల ఆధారంగా భావన ఏర్పడితే వాటిని సంబంధిత భావనలు అని అంటారు ఉదాహరణకు పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు దీనిలో పుట్టుక అనేది ఒక భావన చనిపోవుట అనేది మరొక భావన మూర్త భావనలు అనగా ఏమిటి గతంలోనే చెప్పాను మూర్త అంటే చూచి మనం కన్ఫర్మ్ చేసుకునేటటువంటిది కాబట్టి కనులతో చూసి అనుభూతిని పొంది వస్తువుల పట్ల గాని కొన్ని విషయాల పట్ల గాని భావనలను ఏర్పరుచుకున్నట్లయితే వాటిని మూర్త భావనలు అని అంటారు అంటే మనం చూసిన తర్వాత ఏర్పడేటటువంటి భావనలు ఉదాహరణకు చెట్లు మానవులు జంతువులు మొదలైనవి ఇక అమూర్త భావనలు అంటే ఏమిటి గతంలోనే చెప్పాను అమూర్త భావనలు అంటే కంటికి కనిపించవు వాటిని ఊహించుకుని ఏర్పరచుకోవడమే అని కాబట్టి కంటికి కనిపించకపోయినప్పటికీ ఊహల ద్వారా ఆలోచనల ద్వారా ఏర్పడేటటువంటి భావనలను అమూర్త భావనలు అని అంటారు ఉదాహరణకు దేశభక్తి నిజాయితీ శకను అక్షాంశాలు రేఖాంశాలు మొదలైనవి అంటే ఇవేవి కూడా మనకి కంటికి కనిపించవు కేవలం మాటలను వ్యక్తీకరించడంలో మాత్రమే ఇవి బయటపడుతూ ఉంటాయి ఇలాంటి భావనలను అమూర్త భావనలు అని అంటాము ఇక రోజువారీ భావనలు అంటే ఏమిటంటే నిత్య జీవితంలో అనుభవాల ద్వారా ఏర్పరచుకునేటటువంటి భావనలను రోజువారీ భావనలు అని అంటాం అంటే ప్రతిరోజు ఈ భావనలు మనకి ఉంటాయి ఉదాహరణకు ఆహారం ఇసుక నీరు నిద్ర పైన పొట్టి పొడవు ఇలాంటి అన్ని భావనలు మనకు రోజు నిత్య జీవితంలో ఉండేవే కాబట్టి వీటి యొక్క భావనలకు మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం తరువాత శాస్త్రీయ భావనలు నేను గతంలోనే చెప్పాను శాస్త్రీయత అంటే సైంటిఫిక్ నిరూపించబడినది అని నిరూపించబడి ఆ భావనను మనం ఏర్పరచుకుంటే దాన్ని శాస్త్రీయ భావన అని అంటాం తగిన ఆధారాలతో లేదా తార్కిక ఆలోచనలతో లేదా ప్రయోగపూర్వకంగా ఏర్పడే భావనలను శాస్త్రీయ భావనలు అని అంటాము అంటే ఈ భావనకు ఆధారమైనా ఉండాలి లేదా తార్కిక ఆలోచన అయినా ఉండాలి లేదా ప్రయోగపూర్వకంగా నిరూపించబడైనా ఉండాలి అలాంటి భావనలను మనం శాస్త్రీయ భావనలు అని అంటాము ఉదాహరణకు భూమి గోళాకారంలో ఉంది తర్వాత ఆగమన భావనలు ఆగమనం అంటే మీకు చెప్పాను విమానం దిగడము అని అంటే ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశానికి రావడం ఆగమన భావన అంటే ఏంటో చూద్దాం ఒక ప్రత్యేకాంశం నుండి సాధారణ అంశం వైపు భావన ఏర్పడితే దానిని ఆగమన భావన అని అంటారు లేదా ప్రత్యేకం నుండి సాధారణ భావనలు అని అంటారు ఉదాహరణకు ఒక పిల్లవాడు తన ఆడుకుంటున్న బంతి గుంట్రంగా ఉందని భావిస్తాడు కానీ మిగతా పిల్లలు ఆడే బంతులన్నీ పరిశీలించినప్పుడు బంతులన్నీ గోళాకారంలో ఉంటాయని సాధారణీకరించుకుంటాడు అంటే మొదట పిల్లవాడు ఏమనుకున్నాడు తన బంతే గుండ్రంగా ఉంటుందోమో అని భావించాడు ప్రత్యేక భావనగా అనుకున్నాడు తర్వాత మిగతా పిల్లలు ఆడేటటువంటి బంతులన్నీ పరిశీలించేసరికి బంతులన్నీ గుండ్రంగా ఉంటాయి అన్న సంగతి సాధారణమని అతనికి తెలిసింది దీనిని ఆగమన భావన అని అంటారు నిగమన భావన అంటే ఏమిటి నిగమన అంటే మీకు చెప్పాను నిచ్చన పుట్టిన ప్రతి జీవి చనిపోతుంది అని తెలుసుకున్న వ్యక్తి తాను కూడా జీవినే కాబట్టి చనిపోతాను అని గమనించుకున్నాడు అంటే సాధారణమైనటువంటి విషయాన్ని నుండి ప్రత్యేకమైనటువంటి విషయం వైపు వెళ్ళాడు ఎలాంటి భావనలను నిగమన భావనలు అని లేదా సాధారణ భావన నుండి ప్రత్యేక వైపు వెళ్లే భావనలు అని పిలుస్తారు భావన మినహాయింపులు అనగా ఏమిటి లేదా మినహాయింపు భావనలు అనగా ఏమిటి ఇందులోనే మీకు కనిపిస్తుంది కొన్ని భావనలకు మినహాయింపులు ఉంటాయి అని అదేంటో ఉదాహరణ ద్వారా చూద్దాం ఎగిరేవన్నీ పక్షులు అనేది సాధారణీకరణ కానీ గబ్బిలాలు పక్షులు కావు అవి ఎగురుతాయి అనేది భావనలకు మినహాయింపు ఎగిరేవన్నీ పక్షులే అన్నట్లయితే గబ్బిలం పక్షి కాదు గబ్బిలం క్షీరదం కాబట్టి ఈ పక్షులు అనేటటువంటి భావనకు మనం ఇక్కడ గబ్బిలానికి మినహాయింపు ఇవ్వాల్సి వస్తుంది అందుకే వీటిని మినహాయింపు భావనలు అని అంటారు విచక్షణ భావనలు అంటే ఏమిటి దీంట్లోనే కనిపిస్తుంది మీకు విచక్షణ అంటే గుర్తించడం వేరు చేసి చూడడం జాగ్రత్తగా గమనించడం అనే విషయాలు మనకి తెలుస్తుంది ఉదాహరణకు ఒక విషయం చూద్దాం కరెంటు తీగలను ఒత్తి చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసుకొని గ్లౌజులు వేసుకొని కరెంటుని ముట్టుకుంటే షాక్ కొట్టలేదు అయితే ఇదే గ్లౌజు గ్లౌజులతో హైటెన్షన్ తీగలను ముట్టుకుంటే షాక్ కొడుతుందని భావించడం విచక్షణా భావనకు ఉదాహరణ అంటే ఏమిటనమాట కరెంటు షాక్ కొడుతుంది కాబట్టి గ్లౌజులు వేసి పట్టుకోవచ్చు గ్లౌజులు వేసుకున్నాం కదా అని ఎక్కడ కరెంటునైనా మనం పట్టుకోలేము అలా పట్టుకుంటే ప్రమాదం ఏర్పడుతుంది ఉదాహరణకు ఇంట్లో కరెంట్ కరెంటుకి టెన్షన్ కరెంట్కి చాలా తేడా ఉంటుంది గ్లౌజులు వేసుకున్నాం కదా అని చెప్పి హై టెన్షన్ కరెంట్ వైర్లను పట్టుకోలేము అలా పట్టుకుంటే ఖచ్చితంగా షాక్ కొడుతుందని నువ్వు గుర్తుంచుకోవాలి అందుకే దీనిని విచక్షణ భావన అని అంటారు భావనలను ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రాథమిక తరగతుల్లో కల్పించాలి అలాగే భావనలను ఒక క్రమ పద్ధతిలో కల్పించాలి అంటే ఒకటవ తరగతి భావనలు వేరు రెండవ తరగతి భావనలు వేరు మూడవ తరగతి భావనలు వేరు అలా తరగతులు కొలది కూడా భావనలు మారుతూ ఉంటాయి అప్పుడు అన్ని భావనలను విద్యార్థి నేర్చుకుంటాడు ఒకటి రెండు తరగతుల్లో నేర్పవలసిన భావనలు ప్రస్తుతం ఎక్కడ నేర్పుతున్నారు అంటే నర్సరీలో నేర్పేస్తున్నారు ఇలా నేర్పడం వల్ల విద్యార్థికి కొంతవరకు ఇబ్బంది అవుతుంది నర్సరీలో ఉండేటటువంటి భావనలు మాత్రమే నర్సరీలో నేర్పాలి ఉదాహరణకు ఒక విషయం చెప్తాను ఒక విద్యార్థి బాగా చదువుతాడని చెప్పి ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతికి ప్రమోట్ చేయడం జరిగింది పదవ తరగతి అతడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అయితే అతను తొమ్మిదవ తరగతి భావనలు మిస్ అయ్యాడు రేపొద్ద తొమ్మిదవ తరగతి చదివి పదవ తరగతిలోకి వచ్చినటువంటి విద్యార్థి ఆ వ్యక్తిని తొమ్మిదవ తరగతి భావనలపై ప్రశ్నలు వేస్తే చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు కాబట్టి భావనలు ఒక వరుస క్రమంలో ఏర్పడాలి అలా ఏర్పడేటట్లు విద్యార్థులకు ఉపాధ్యాయులు సహకరించాలి విన్నారుగా భావనలు అంటే ఇది కాబట్టి భావనల పైన మీకు ఖచ్చితంగా ఒక బిట్టు టెట్ మరియు డిఎస్సీలలో వస్తుంది భావనలు చెప్పినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెప్పినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరో పాఠ్యాంశంతో మరో వీడియోలో